కోల్పోవడంలో ఉన్న బాధ తెలిసిన వారు ఇతరులను దోచుకోరు. ఇవ్వడంలో ఉన్న ఆనందం తెలిసిన వారు ఉన్నది దాచుకోరు. నీది కాని రోజు మౌనంగా ఉండు, నీదైన రోజు వినయంగా ఉండు. అప్పుడే నువ్వు జీవించినంతకాలం నీ విలువ పెరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు ప్రతి క్షణం పరిస్థితులు మారుతూ ఉంటాయి. దానిని అంచనా వేసిన వాడే జీవితంలో విజయం సాధించగలుగుతాడు. భవిష్యత్తులో ఏం జరుగుతుందోనని ఎప్పుడూ లెక్క పెట్టేవాడు దేనినీ సాధించలేడు. సత్యమని మంచిదని నీవు అర్థం చేసుకున్న దానిని తక్షణమే ఆచరించు. ఒక సంవత్సరం పాటు బోధిస్తే ఎద్దు కూడా మర్మాలను తెలుసుకొని నడుచుకుంటుంది, కానీ 30 సంవత్సరాలు నేర్పినప్పటికీ మూర్ఖుడు తెలుసుకోలేడు. చదివే చదువులో సంతోషాన్ని పొందితే అదే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. మైండ్ని మనసుని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. మనసు ఒక మార్గాన్ని చూపిస్తే మైండ్ ఇంకో మార్గాన్ని ఎంచుకుంటుంది. ఎదుటివారు మారాలి అని కానీ మార్చాలి అని కానీ ప్రయత్నించకండి, మీరే మారండి. కాళ్ళకి ఏమీ గుచ్చుకోకుండా ఉండాలంటే మనమే చెప్పులు వేసుకుంటాం, కానీ రోడ్డు అంతా తివాచి పరుస్తామా? తామరాకు మీద ఎన్ని నీళ్లు పోసినా చుక్క కూడా నిలవదు. సముద్రం ఒడ్డున ఎంతలా పేరు రాసినా చెరిగిపోకుండా ఉండదు. మనల్ని ఇష్టపడని వ్యక్తిపై ఎంత ప్రేమ చూపించినా లాభం లేదు. భౌతికంగా చంపడానికి ఆయుధం కావాలి, మానసికంగా చంపడానికి ఒక్క పదునైన మాట చాలు. అందుకే ఎవరినీ మాటలతో నొప్పించకండి. మన వలన ఒకరు సంతోషంగా ఉన్నారంటే అది మన వ్యక్తిత్వం, మన వలన ఒకరు బాధపడుతున్నారంటే అదే మన గుణం. ఎవరికో నచ్చినట్లు నువ్వు బ్రతికితే నీ జీవితమంతా నటించాల్సి వస్తుంది. అదే నీకు నచ్చినట్లు బ్రతికితే నీ జీవితం ఆనందంగా ఉంటుంది. అందరిలోని మంచిని చూడడం నేర్చుకుంటే మనలోని మంచి కూడా పెరుగుతుంది. గెలుస్తూ ఉంటే నీ నీడతో కరచాలనం చేయడానికి కూడా జనం పరిగెడతారు. ఓటమి చీకట్లో నీ నీడ కూడా నీ పక్కన నుంచి మాయమైపోతుంది. నీతో అవసరం ఉందంటే నిన్ను ప్రశంసిస్తూ, నీతో అవసరం లేనప్పుడు నిన్ను విమర్శిస్తూ ఉండేవారిని నీ జీవితంలో ఎప్పటికీ నమ్మకు. ధనవంతుడు వేలకు తింటాడు, ముష్టివాడు వేలకు తింటాడు. తేడా ఏంటంటే ధనవంతుడు కోరింది తింటాడు, ముష్టివాడు వేసింది తింటాడు. పని చేసేవాళ్ళు చిన్న చిన్న పొరపాట్లు చేస్తారు, పని చేయడం చేత కాని వాళ్ళు పొరపాట్లు వెతకడమే పనిగా పెట్టుకుంటారు. బయట వాళ్ళకి ఇచ్చే టైంను విలువను మన వాళ్ళకి కూడా ఇస్తే మన వాళ్ళు బయట వాళ్ళు కాకుండా ఉంటారు. ఎగతాళిగా నవ్వేవాడిని నవ్వని, అసూయతో ఏడ్చేవాడిని ఏడవని. మీరు మాత్రం మీలాగే ఉండండి. ఏదో ఒకరోజు ఎగతాళి చేసిన వాడు అసూయపడ్డవాడే మీ సహాయం కోసం మీ దగ్గరికి వస్తారు. ఒక రిలేషన్ బలంగా ఉండాలంటే ప్రేమని మాత్రమే ఇస్తే సరిపోదు, నమ్మకాన్ని కూడా ఇవ్వాలి. నీకు గల శక్తిని బట్టి నిన్ను నీవు అంచనా వేసుకుంటావు, నీవు చేసే పనులను బట్టి ఇతరులు నిన్ను అంచనా వేస్తారు. ఇల్లు చిన్నదైనా మనస్సు పెద్దదిగా ఉండాలి. గుండె గుప్పెడంత అయినా కొండంత ప్రేమ ఉండాలి. పెద్దవారైనా గుణంలో శ్రీమంతులుగా ఉండాలి. మీకు మర్యాద దొరకని చోట మీరు కాలికి వేసే చెప్పులైనా వదలకండి. మీరు సంపాదించేదానికన్నా తక్కువగా ఖర్చు చేయగలిగితే మిమ్మల్ని మించిన ఆర్థిక నిపుణులు ఉండరు. నీ లక్ష్యాన్ని బట్టే నీ ప్రయాణం కూడా ఉంటుంది. లక్ష్యం గొప్పదైతే ప్రయాణం కూడా కఠినంగా ఉంటుంది. సహాయం చేయడం అంటే మీకు ఉన్నదంతా దానం చేయమని కాదు, దిక్కుతోచని స్థితిలో ఉన్నవారికి కాస్త దారి చూపమని. మీరు విలువైన వాడితో కాదు, విలువలు తెలిసిన వాడితో స్నేహం చేయండి. మీరు బాధపడే రోజు ఎప్పటికీ రాదు. నీవు ఎప్పుడూ బాధపడుతూ ఉంటే బ్రతుకు భయపెడుతుంది.
అదే ప్రతి క్షణం నవ్వుతూ ఉంటే లైఫ్ తలవంచుతుంది. మౌనంగా ఉన్నాడు అనుకోకు, బూడిద పొరల్లోనే నిప్పు దాక్కొని ఉంటుంది. ఈర్ష అధికంగా కలవాడు, తన మీద తాను జాలిపడేవాడు, ఎంత చేసినా తృప్తి లేనివాడు, అధికంగా కోపమున్నవాడు, అన్నిటినీ అనుమానించేవాడు, అన్నిటికీ ఇతరుల మీద ఆధారపడేవాడు. ఈ ఆరుగురు ఎప్పుడూ దుఃఖంలో ఉంటారు. ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ భయపెట్టే విమర్శలే వస్తుంటాయి. వింటూ ఆగిపోవడమా లేక వినకుండా సాగిపోవడమా అనేది నీ అడుగులోనే ఉంటుంది. ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు, సంతోషానికి మించిన సంపద లేదు. గెలవగలిగేవాడు గెలుపు మీద దృష్టి పెడతాడు, ఓడిపోయేవాడు గెలిచేవాడి మీద దృష్టి పెడతాడు. ఆడది సంతోషంగా బ్రతకాలంటే ఆస్తులు అంతస్తులు అవసరం లేదు. భర్త అనేవాడు కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ పక్కనే ఉంటే చాలు, ఎలాంటి కష్టం వచ్చినా. జీవితం విసుగు పుట్టడానికి 1000 కారణాలు ఉన్నప్పటికీ జీవిస్తున్నందుకు ఒకే ఒక్క కారణం, రేపటి రోజు ఇలా ఉండదు అని ఒకే ఒక నమ్మకం. పెద్దగా ఆలోచించు, చిన్నగా మొదలుపెట్టు, ఒకే రోజులో గొప్ప స్థాయికి ఎదగలేవు. స్నేహం, పుస్తకం, దారి, ఆలోచన, ఈ 4 సరైనవి దొరికితే జీవితం సాఫల్యం అవుతుంది, లేదంటే వైఫల్యమే. ప్రయత్నిస్తే గెలుస్తామో లేదో తెలియదు, కానీ గెలవాలంటే ఖచ్చితంగా ప్రయత్నించాలి. అన్నీ మన మంచికే అనుకుంటే ఆపదలో కూడా ఆత్మవిశ్వాసం పోదు. సింహంలా పరిగెత్తాలి అని అందరికీ కుతూహలమే, కానీ సింహం నుండి సైతం తప్పించుకునే జింక చాకచక్యం నేర్చుకోవడం కొందరికే సాధ్యం. ఒక చిరునవ్వు ఎందరినో మిత్రులు చేస్తుంది, క్షణికమైన కోపం ఎందరినో శత్రువును చేస్తుంది. అందుకే విలువైన మీ జీవితంలో వచ్చే ప్రతి కొత్త రోజును నవ్వుతూ ప్రారంభించండి. విజయం అంటే మనం చేరుకున్న గమ్యం కాదు, ఆ గమ్యాన్ని చేరే క్రమంలో ఎదురైన కష్ట నష్టాల నుంచి నేర్చుకున్న అనుభవం.